బట్ ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అంటే రాజ్యసభ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినారో ఒక అప్పట్లో ఒక చర్చ వినబడింది. అఫ్ కోర్స్ కొంత ఇబ్బందికరమైనటువంటిది కావచ్చు కానీ విన్నటువంటి అంశం, సోనియా గాంధీ కుటుంబంతో రేణుకా చౌదరి కుటుంబం వియ్యం అందుకోవాలని చూసింది అనేటువంటి ఒక చర్చ వచ్చింది. అంతా నాన్సెన్స్, ఇవన్నీ చర్చే, దట్స్ ఆల్. ఎందుకంటే మేబీ కావచ్చు, అయితే గతంలో రాహుల్ గాంధీ గారికి రేణుకా చౌదరి కుటుంబం నుంచి అమ్మాయిని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చర్చ. ఎవరు ఎవరి సైడ్ నుంచి వచ్చిన ఆలోచన? నేను విన్నాను ఈ రూమర్స్. విన్నారు కదా, ఇట్స్ అ వెరీ సిల్లీ రూమర్స్. సవాలే లేదు, సవాలే లేదు, ఎప్పుడు రాలేదు, అయ్యే పని కాదు, నాట్ అట్ ఆల్. వి హ్యావ్ గ్రేట్ ఎఫెక్షన్ ఫర్ మిసెస్ గాంధీ ఇవాల్టి కూడా. ఐ హ్యావ్ గ్రేట్ ఎఫెక్షన్ ఫర్ హర్ అండ్ అఫ్ కోర్స్. నిజంగా ఆలోచన వచ్చినప్పుడు నిజంగా ఆ కుటుంబంతో వియ్యం పొందితే కూడా బాగానే ఉండేది కదా రేణుకా చౌదరి కుటుంబానికి. అది అదేంటండి, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ స్థాయి వేరు, మాది వేరు, అవకాశమే లేదు. రైట్, మీరు గతంలో ఐ థింక్ చాలా చాలా ముందు రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత 1.5 ఇయర్కి ఒక ధర్మపీఠం అనేటువంటి ఒక మీడియా వేదిక పైన మీరు మాట్లాడారు. మాట్లాడితే అక్కడ ఒక మీడియా ప్రతినిధి మిమ్మల్ని ప్రశ్నించారు. ఏం ప్రశ్న అంటే, రేణుకా చౌదరి గారు షోడా లేకుండా మందు తాగుతారు, షోడా లేకుండా మందు తాగుతారు కాబట్టి నేను లాగేస్తాను అనుకుంటారేమో. అంటే అయితే దాంట్లో షోడా లేకుండా మందు తాగుతారు, మరి సారా వ్యతిరేక మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు? ఇచ్చారు. నేను తాగుతానా లేదా అనేది దేశం అందరికీ తెలుసు. సో దీనికి ఇట్లా వాటికి నేను జవాబులు కూడా చెప్పాలండి? వాట్ నాన్సెన్స్. షోడా లేకుండా అందులో ఆ స్టైల్ ఉంచుకున్నాను అనమాట దాంట్లో కూడా. అంటే మీకు ఎదురైనటువంటి క్వశ్చన్ ఇది, ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే కంటే ముందు మీరెవరో తెలుసుకోవాలని మీ ప్రొఫైల్ని సెర్చ్ చేసిన క్రమంలో ఈ క్వశ్చన్. అన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతారండి పబ్లిక్ లైఫ్లో, ఇట్స్ ఓకే. ఓకే, అంటే నేను షోడా లేకుండా మీరు తాగుతారా లేదా అనేది అది క్వశ్చన్ కాదు, అది క్వశ్చన్ కాదు. కానీ అక్కడ సారా వ్యతిరేక ఉద్యమం ఏదైతే జరిగిందో, మీరు మీడియా సృష్టించే కథలేగా ఇవన్నీ, మీరు చెప్పే కథలే ఇవన్నీ. చూడా లేకుండా తండ్రి ఏమి లే. అంటే ఎందుకంటే ఆర్మీ, అంటే ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చినారు కాబట్టి సో సహజంగానే ఉంటే. అయ్యో, నేను మా మదర్ నేర్పించేదాన్ని నువ్వు ఎట్లా మిలిటరీకి వెళ్ళామని. చా నువ్వు ఒక డ్రింక్ కూడా తాగవా, నువ్వు టేస్ట్ కూడా చేయవాలంటే మా మదర్ తల్లు ఊపేది. మిలిటరీలో ఉన్నంత మాత్రాన మన గత చరిత్రలు మర్చిపోమండి, మన ఇంట్లో ఉండే విధానాలు ఇవి మర్చిపోం ఎవరు. నేను చీర కట్టుకొని ఎక్కడికైనా వెళ్తాను, యావత్ ప్రపంచం ఐ హ్యావ్ గాన్ ఇన్ మై సారీ. నా దేశం కాస్ట్యూమ్ ఇదే నేను గర్వంగా చెప్పుకుంటాను. అది వెళ్ళినంత మాత్రం కప్పగంతులు వేసి ఇవి అవి వేసుకుంటానా? వేసుకుండేవాళ్ళు తప్ప, నాట్ అట్ ఆల్. అమెరికాలో ఉండే ఆడవాళ్ళకి రోజు మనం చీరలు ఇస్త్రీ చేసుకోవాలంటే అది పెద్ద లగ్జరీ, అది అయ్యే పని కాదు. అక్కడ ఉన్న వాతావరణం పరిస్థితుల్లో వాళ్ళు జీన్స్ ప్యాంటు వేసుకుని పనిచేయాలి, దాంట్లో తప్పు లేదు. సో అట్లా మనం ఏదో మనం వెళ్ళిపోయి మనం అన్ని మార్చేసుకొని గోత్రాలు మారిపోతాయంటే నో, నాట్.